ప్రపంచ ఒలింపిక్ డే సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమ, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పాల్గొన్నారు. ఒలింపిక్ వేడుకల ముగింపు సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించినట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. క్రీడలను ప్రోత్సహించే క్రమంలోనే ప్రతి నియోజకవర్గంలో క్రీడా ప్రాంగణాలను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనట్లు మంత్రి తెలిపారు. అదేవిధంగా దేవినేని ఉమా గారిని, బోండ ఉమా గారిని, మేయర్ గారిని కోరుతా ఉన్నాను. ఈ నెల 23వ తారీఖు నుంచి ఈ నెల ఆఖరి వరకు ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్ డే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. దీన్ని ఒక వేడుకగా ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా ఈ నెల 23వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లో కూడా 13 జిల్లాలకి 12 జిల్లాల్లో ఈ ర్యాలీలు నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు ముగింపు సందర్భంగా కృష్ణా జిల్లా అలాగే రాష్ట్ర స్థాయి ర్యాలీని కూడా ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా క్రీడల్ని మనం పెద్ద ఎత్తున ప్రోత్సహించవలసుకున్నటువంటి అవసరం ఉంది. దాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రతి నియోజకవర్గంలో ఒక క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసే దానికోసం కేవీకేల్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది. అదే రకంగా ఈరోజు ఒక క్రీడా పాలసీని కూడా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది.